నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్ నారాయణరెడ్డిపేటలో పొదుపు మహిళల ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక కార్పొరేటర్ నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశానికి సీనియర్ వైసీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. వారి ఆధ్వర్యంలో ఆదాలకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆదాల మాట్లాడారు. తన 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద సమూహంగా మహిళలు వేలాది సంఖ్యలో హాజరు కావడం ఇదే మొదటిసారి అన్నారు. మహిళల్లో రాజకీయ చైతన్యం, ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పం గొప్పదని కొనియాడారు. మహిళా పక్షపాతి వైసీపీ ప్రభుత్వమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిల్ల గౌరీ, జిల్లా వైఎస్ఆర్ సిపి యూత్ విభాగం అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య, జిల్లా వైఎస్ఆర్ సిపి ఎస్సీసెల్ అధ్యక్షులు పాలకీర్తి రవికుమార్, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పొదుపు సంఘాల మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాకు 97-98 ఆ ప్రాంతాల్లో ఏదైనా రాజకీయ మీటింగ్ జరిగితే ఒక్కరు ఇద్దరు మహిళలు కూడా కనపడేవాళ్ళు కాదు. అలాంటివి ఈరోజు మహిళలు ఎంతో రాజకీయ చైతన్యం, ఆర్థికంగా అభివృద్ధి చెంది ఈరోజు సమాజంలో మేము కూడా మీలో సగము, మేము కూడా మీకు ఏ రంగంలో కూడా తీసిపోము అనే పరిస్థితి ఈరోజు మహిళా మండలకు వచ్చిందంటే దీనికి అంతటికే కారణం ఈ పొదుపు వ్యవస్థ అని నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ పొదుపు లక్ష్మి గ్రూపుల వల్ల మీరందరూ కూడా కలిసి మాట్లాడుకోవడం, ఒకరి పరిస్థితులు ఒకరు తెలుసుకోవడం, బ్యాంకులు అంటే ఏమిటో తెలుసుకోవడం, ఆర్థిక పరిస్థితి అంటే ఏమిటో తెలుసుకోవడం, ఎలా డబ్బులని ఎలా ఆదా చేయాలి, ఎలా ఉపయోగపెట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనేది ఈరోజు మహిళల వల్లనే సాధ్యం కానీ అది మగవాళ్ళ వల్ల సాధ్యం కాదు. ఏ కుటుంబం అయినా బాగుంది, లక్షణంగా ఉందంటే ఆ ఇంట్లో ఉండే మహిళల వల్లనేనని మీ అందరికి కూడా నేను సవివరంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి ముఖ్యంగా మహిళలకి ఎనలేని గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి ఎన్నికల్లో కూడా లోకల్ బోర్డు ఎన్నికల్లో 50% మహిళలకు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి. అంతేకాకుండా ప్రతి పథకాన్ని మహిళల పేరుతోనే ఇవ్వడం కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు అనేక ముఖ్యంగా ఈ పొదుపు లక్ష్మి గ్రూపుల్లో ఉండే మహిళలు పేద మధ్యతరగతికి చెందిన వాళ్ళు, వాళ్ళకి అన్ని విధాలా కూడా ప్రభుత్వం సహకరించడం కూడా మీకు తెలుసు. ప్రతి పథకం కూడా మహిళల పేరుతో వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో దగ్గర దగ్గర 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇళ్ళు మహిళల పేరుతోనే ఇవ్వడం జరిగింది. ప్రతి పథకం కూడా మహిళల పేరుతో ఇవ్వడం జరిగింది. ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద స్కూల్స్ అన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ఈరోజు పిల్లలు స్కూల్కి వచ్చే విధంగా వారికి మంచి ఆహారం, మంచి డ్రెస్సు, అమ్మఒడి ప్రోగ్రాం వీటన్నిటి వల్ల గవర్నమెంట్ స్కూల్లో పిల్లల శాతం చాలా వరకు పెరిగింది, ఇంకా కూడా పెరుగుతుంది. పిల్లలందరూ కూడా పేదవాళ్ళ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఆ కుటుంబాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పేదల ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఈ పొదుపు లక్ష్మి గ్రూపుల వల్ల చాలా వరకు మెరుగుపడిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతమంది మహిళా మండలిని ఒక్క చోట చూడడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదాలు అటు ముఖ్యమంత్రికి ఇటు మాకు ఉండాలని తెలియజేసుకుంటూ ఇప్పుడే కమలాకర్ రెడ్డి చెప్పారు ఇక్కడ నేను గతంలో 2004 నుంచి 2009 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. తర్వాత 2014 నుంచి 19 వరకు ఇన్ఛార్జిగా ఉన్నాను. 19 నుంచి ఎంపీగా ఉన్నాను. ఈ ప్రాంతాలని పూర్తి స్థాయిలో ఈ మన
కమలాకర్ రెడ్డి గారు కానీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు కానీ పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏమీ సమస్యలు లేకుండా ఎంతో అభివృద్ధి చేశాం. ఈ అభివృద్ధే కాకుండా ఇళ్ల స్థలాలకి ఆ రోజుల్లో నారాయణ రెడ్డిపేట వేరే పంచాయతీ, కోడూరుపాడు వేరే పంచాయతీ. నారాయణ రెడ్డిపేట వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలంటే ఇక్కడ భూమి లేకుంటే కోడూరుపాడు వాళ్ళిద్దరిని కూడా ఒప్పించి ఇక్కడ దగ్గర దగ్గర 1500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. రోడ్లు సిమెంట్ రోడ్లు అన్నీ వేసాం. ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఈ సిమెంట్ రోడ్ పెద్దదిగా చేస్తూ మైపాడు వరకు, ఎందుకంటే చాలా కంజెస్టెడ్గా ఉంది, కొంచెం విడుతు పెంచి పెద్ద రోడ్డు వేస్తే ఈ ప్రాంతంలో ఉండే భూముల యొక్క విలువ కూడా చాలా పెరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గుడిపల్లిపాడు ప్రాంతం ఇవన్నీ కూడా గతంలో చాలా వరకు అభివృద్ధి చేశాం, ఇంకా కూడా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఈ సచివాలయ వ్యవస్థ గతంలో లేదు. మన అందరం కూడా ఏదైనా అవసరాలు ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కు మున్సిపాలిటీ ఆఫీస్కు పోయే పరిస్థితిని మార్చి ఈరోజు మీ ఇళ్ల ముందే సచివాలయాలు నెలకొల్పి వాలంటరీ వ్యవస్థను నెలకొల్పి మీకు అన్ని కార్యక్రమాలు కూడా వారి ద్వారా జరిగే విధంగా ఈరోజు చర్యలు తీసుకోబడింది. ఒక్కొక్క సచివాలయానికి రాష్ట్రంలో 20 లక్షలు ఇస్తూ ఉంటే మనకి 70 లక్షల రూపాయలు తీసుకొచ్చాం. ఇప్పటికే 40 లక్షల రూపాయలు ఒక్కొక్క సచివాలయానికి విడుదల చేశాం. రాబోయే రోజుల్లో ఇంకొక 30 లక్షలు కూడా విడుదల చేస్తాం. నా ఎంపీ నిధులు కూడా అన్నీ ఈ ప్రాంతానికే ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తానని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇంతమంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు మిమ్మల్ని అందరినీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మనం ప్రార్థించిన వెంటనే ఆయన కమలాకర్ రెడ్డి పరమేశ్వర్ రెడ్డితో మాట్లాడి, అటు కలెక్టర్ గారితో మాట్లాడి, ఇది మరి ప్రత్యేకం, ఎక్కడా లేని విధానం, ప్రతి ఒక్క కుటుంబానికి 12 అంకణాలు వచ్చేటట్టు చేసేటువంటి వ్యక్తి ఆధార ప్రభాకర్ రెడ్డి అని మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆధార అంటే కమలాకర్ చెప్పాడు, ఆధార అంటే అభివృద్ధి. ఆయన ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ అభివృద్ధి నాళ్ళు కాళ్ళ మీద నడిచిపోతుంది. పోతే ఈరోజు పొదుపులు అనేది నా ధ్యేయం అనేది ఒక కార్యక్రమంతో ముందుకెళ్తాడు. కానీ ఎప్పుడు ఎవరన్నా తగువ పెట్టుకున్నా అలాంటి సపోర్ట్ చేయడు. కాబట్టి చెప్పవలసిందంతా కమలారెడ్డి చెప్పాడు. కాబట్టి మీరందరూ రేపు మన ఆదాల ప్రభారెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గంలో నిలబడతారు. కాబట్టి మీరంతా ఆయనకి కై ఉంచి ప్రతి ఒక్కరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి సానుభూతికి ఓటు వేసి గెలిపించ ప్రార్థన. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా కార్పొరేటర్లందరికీ మేము స్ఫూర్తిగా తీసుకోవాల్సిన డివిజన్ 1వ డివిజన్. సో ఈ 1వ డివిజన్ లో మెజారిటీ రీచ్ అవ్వడానికి మేము కార్పొరేటర్స్ అందరం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. మీ అందరి సపోర్టు ఆదాల ప్రభాకర్ అన్న గారికి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులతో ఈ డివిజన్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తాను.